ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. అంటే ముర్రు అంటే తమిళంలో పెరుగు, మజ్జిగ ముర్రు అంటారు. ఆ ప్రాంతం వాళ్ళు చేసే ముర్రు దోశ ఇవాళ మనం కూడా చేసుకుందాం. ముర్రు దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ముందుగా ఇలా పెరుగు తీసుకుని దాన్ని బాగా పల్చర్ చేసుకోవాలి. ఇలా కొట్టేయాలి. కొట్టేసాక పెరుగేసంతా కొట్టేసుకున్నాం కదా, ఇలా ఇలా కొట్టిన పెరుగు దీంట్లోకి వేసి మనకి ఇలా కొట్టి పెట్టుకున్న పెరుగు ఒక కప్పు, అలాగే పిండి కూడా ఒక కప్పు. గోధుమ పిండి, గోధుమ పిండి, గోధుమ పిండి కూడా ఒక కప్పు. అమ్మా మనం పెరుగు ఎంత తీసుకుంటామో గోధుమ పిండి కూడా అంతే తీసుకోవాలా? ఆ తర్వాత సన్నగా తరిగేసి ఉంచిన ఉల్లిపాయ ముక్కలు, మళ్ళీ సన్నగా అల్లం తరిగేసిన ముక్కలు, పచ్చిమిరపకాయలు, దీనికి సరిపడేంత తినే సోడా, సోడా పౌడర్, సోడా కూడా వేస్తాం దీంట్లో. ఆ తర్వాత దోశ చేయడానికి నూనె. అమ్మ దోశ నేను వేస్తాలే, వేదిగా ఉండి ఇంకా తయారవ్వలేదు కదా. తయారైనప్పుడు మొత్తం ఆవాలు, ఆవాలు, ఆవాలు పోపుకి, దోశకి పోపు, సరేనా? అయితే మనం దీంట్లో ఇప్పుడు వేసుకోవాల్సింది ఏంటి, పిండి. ఈ పిండికి కాస్తంత చిటికెడు సోడా, పెరుగులో కలిపింది కాకుండా మళ్ళీ పెరుగులో వచ్చి వేయం సోడా దీంట్లో వేసుకోవచ్చు. ఒకళ్ళు వేసుకున్న దాంట్లో కూడా ఏం నష్టం లేదు, కాకపోతే వెయ్యాలి, సోడా వెయ్యాలి. వేస్తే చక్కగా ఉబ్బుతాయి. ఓహో దోశలు ఉబ్బుతాయి. మామూలు దోశల్లాగా దీనికి దోశ పిండి నానపెట్టుకోవటం అంటే పప్పులు నానపెట్టుకోవటం, పిండి రుబ్బుకోవటం అలాంటివే ఉండవా? అంటే ఇది ఇది ఒక అరగంట కలిపేసి పెడితే కూడా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని నానబెట్టలేదు కాబట్టి కొంచెం సోడా వేసాం. నానపెట్టుకుంటే సోడా అవసరం లేదు, అవసరం లేదు. కొంచెం మంచినీళ్ళు అందుకో. నీళ్ళు ఎంత పోయాలి? నీళ్ళ కొంచెం దోశ కన్సిస్టెన్సీకి మనం ఎలా పెట్టుకుంటాం, మనం మామూలుగా దోశ రుబ్బు రుబ్బు ఎలా తయారు చేసుకుంటాం అలా కొంచెం నీళ్ళు కొంచెం చాలా కొద్దిగా కలిపాక మళ్ళీ ఇంత లోపల పెనం పెట్టినా కొంచెం వేడెక్కుంది, ఆన్ చేసి పోయి. అమ్మా ఇప్పుడు మనం చేసే దోశ పేరేంటి? ఇది మజ్జిగతో చేసే దోశ. అయితే దీన్ని తమిళ వాళ్ళు మజ్జిగని మోరు అంటారు. మనం పెరుగును తీసి బాగా కొట్టుకుని మజ్జిగలా చేసుకుని ఆ మజ్జిగలోనే మనం గోధుమ పిండి తీసుకుని ఆ గోధుమ పిండిలో కాస్త చిటికెడు సోడా, తినే సోడా వేసి ఈ రెండు కలుపుకుంటూ దీనికి సరిపడేంత నీళ్లు, ఈ తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కరేపాకు ఇవి వేసుకుని కలుపుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు అందుకో. అమ్మా అయితే దీన్ని మోరు దోశ అంటారా? మోరు అమ్మా మోరు అంటే ఏంటి? అర స్పూన్ చాలు. ఇప్పుడు అర స్పూన్ ఉప్పు వేసుకున్నాం ఇందులో. అమ్మా మనం దహి వడ చేసుకుంటాం కదా, అలా ఇది దహి దోశ. అమ్మా మోరు అంటే ఏంటి? మోర్ అంటే మజ్జిగ. తమిళంలో మోరు అంటే మజ్జిగ. అంటే ఇది మజ్జిగ దోశ. ఇప్పుడు మనం ముందుగా మజ్జిగ పెరుగు తీసుకుని మజ్జిగ లాగా దాన్ని బాగా కొట్టుకుని దాంట్లో కొంచెం నీళ్లు వేసి మజ్జిగ చేసుకుని దాంట్లో మనం గోధుమ పిండి, చిటికెడు, తినే సోడా వేసి కలుపుకుంటూ ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలును మళ్ళీ ఉల్లిపాయను వేసి కలిపేయాలి. కలిపేసాక పచ్చిమిరపకాయలు సన్నగా అవి కూడా కోసి ముక్కలు వేసేస్తున్నాం. వేసాక ఉప్పు, మంచినీళ్ళు దీనికి కొంచెం జారుగా వచ్చేలాగా కలుపుకుని పెట్టుకోవాలి. పెట్టుకొని ఈలోగా ఒక చిన్న బాణం తీసుకుని దాంట్లో పోపు వేస్తాం. పోపు వేస్తున్నాను. పోపులో ఏంటి? ఆవాలే, ఆవాలు, మరి కరివేపాకు. అమ్మా మరి దోశలు పుల్లగా ఉంటాయా? దీన్ని ఒక గంట రెండు గంటలు వదిలేస్తే పులుస్తుంది అనమాట. మజ్జిగ పులుపు వాడితే పుల్లగా ఉంటుంది.
తీయటి మజ్జిగ వాడితే తీయగా ఉంటుంది. పులుసుని పెరుగు తీసుకుని మజ్జిగ చేసుకుని చేస్తే దోశలు ఫుల్ దోశలు వస్తాయి, లేదంటే తీ తీయగా ఉంటాయి. కొంచెం కాగాలి కదా. అయితే ఈ మజ్జిగ దోశ పుల్లగా ఉంటుందా? అమ్మా ఇప్పుడు ఈ పోపుని మనం ఇందులో వేసుకుంటాం, పిండిలో కలుపుకుంటావా? వద్దు అవసరం లేదు. అమ్ములు వేడి కింద అమ్మా నూనె ఇవ్వ. ఇటు నేను ఒకటి వేస్తాను, ఆ తర్వాత నువ్వు ఒకటి. ప్లేట్స్ అవి నీట్గా అమ్మా ఈ దోశలు మనం మామూలుగా మనం కొబ్బరి చట్నీ అలా చేసుకుంటాం కదా, వాటితో తినచ్చా? ఉల్లిపాయలతో కూడా చట్నీ చేసుకుంటారు, దాంతో ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసి చట్నీ చేస్తారు, దాంతో చాలా బాగుంటుంది. ఈ మురి దోశ ఉల్లిపాయల చట్నీతో బాగుంటుంది, సూపర్ సూపర్గా ఉంటుంది. తిప్పొద్దు, ఇది తిప్పక్కర్లే, ఒకవైపే కాలాలి. ఓహో, ఇలాగా కొంచెం పలచగా ఉండాలి. ఇలాగా పలచగా ఉన్న దాంతో మనం దోశ వేసుకుంటాం. ఒక ప్లేట్ తెచ్చావా? వెరీ గుడ్. అమ్ములు కన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి వేద్దాము. అమ్మా ఏంటమ్మా ఇంత పెద్దగా చేస్తున్నావు? ఇలా వేసుకోవాలి దోశ, పెద్దగా వేసుకోవచ్చు, చిన్న కూడా వేసుకోవచ్చు. పొంగుతుంది చూసావా? సిమ్లోనే ఉంచా? మరీ సిమ్ అవసరం లేదు, మరీ హై కూడా అవసరం, మధ్య ఒక మాదిరిగా పెట్టుకుంటే సరిపోతుంది. అమ్మా ఇంట్లో వెంటనే టిఫిన్ చేయడానికి ఏదైనా రెడీ లేదంటే ఇది చాలా ఈజీ కదా. అన్నిట్లో సులువైన టిఫిన్ 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా. 2 నిమిషాల్లో మోర్ దోశ. పెరుగును తీసి బాగా కొట్టి మజ్జిగ చేసుకుని ఆ మజ్జిగలోనే మనం ఒక కప్పు గోధుమ పిండి వేసి కలపాలి. ఉల్లిగడ్డ అంటే అల్లము పచ్చిమిరపకాయలు కలిపేయాలి. కలిపేశాక ఇది పక్కకు పెట్టుకుని పోపు తయారు చేసుకోవాలి. కాస్త నూనె వేసి ఆవాలు కరివేపాకు అవి వేసి ఆ పోపుని మళ్ళీ దీంట్లోకి వేసి కలిపేశాక పలచగున్న దాంతో మనం దోశ వేసుకుంటాం. 2 నిమిషాల్లో మోర్ దోశ అన్నారు. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.